పేరు అన్న? నా పేరు కేశం ప్రజ్ఞేష్ కుమార్, బీఫామ్ విద్యార్థిని. ప్రస్తుతం జగన్ పరిపాలన ఇప్పుడు వచ్చి 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఎలా ఉంది, ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే చూసుకుంటే విద్యార్థుల పరంగా కానీ పేద విద్యార్థుల పరంగా కానీ పేద మధ్యతరగతి కుటుంబాలతో పోల్చుకుంటే ఈ 100 రోజుల్లో మనం ఆయన ఏం చేశారో చూసుకుంటే కొంచెం మెరుగ్గానే అంటే ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వం కన్నా పర్లేదు అనిపిస్తుంది. ముందు ముందుగా ఇంకా ఎలా ఉండిద్దో మనం వేసి చూస్తూ ఉండాలి. ఇప్పుడు దాంతోపాటు ఆర్టీసీ విలీనం కానీ, ఆశా వర్కర్ల జీతం 10,000 పెంచడం కానీ, కిడ్నీ వ్యాధులకు పెన్షన్ పెంచడం కానీ అన్ని విధాలుగా జగన్ ప్రభుత్వం ఈ 3 నెలల్లోనే బాగానే చేసింది అనుకుంటున్నాం. కానీ కొంచెం లోపాలు కూడా ఉన్నాయి, అవి సరిదిద్దుకుని చేసుకుంటే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా జగన్ ప్రభుత్వం ఇంకా చాలా టైం ఉంది, కానీ టీడీపీ వాళ్ళు ఇప్పటికే విమర్శిస్తున్నారు, దాన్ని ఎందువలన అంటారు? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను టీడీపీ ప్రభుత్వాన్ని. ఎందు విధంగా అంటే ఇప్పుడు 42 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నాడు పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫున. ఆయన 5 సంవత్సరాల్లో ఏం చేసుకున్నాడో చూసుకోకుండా ఈ 100 రోజుల్లోనే జగన్ మొత్తం చేసేయాలి అనుకుంటున్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో విద్యార్థుల్ని జాబ్ వస్తే బాబు వస్తుంది అన్నాడు, ఒక జాబ్ కూడా లేదు. దాంతోపాటు రుణమాఫీ చేస్తా అన్నాడు, 3 విడతలుగా 5 విడతలుగా, ఒక్కడు కూడా చేయలేదు. మహిళలకి వడ్డీ లేని రుణం అన్నాడు, అది కూడా ఏం చేయకుండా అందరికీ చేయించాడు. సో ప్రజలు నమ్మకుండా ఆయనకి ఒక తీర్పు అనేది ఇచ్చారు. 23 ఎమ్మెల్యేలు సిగ్గుచేటు అది. 23 ఎమ్మెల్యేలను పోయినసారి వైసీపీ వాళ్ళని కొనుక్కుని చివరికి 23 ఎమ్మెల్యేలతో మిగిలాడు చంద్రబాబు నాయుడు. ఈ మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దాంతోపాటు వైసీపీ ప్రభుత్వం ఆ ఇసుక ఒక్కటి కొంచెం నెగిటివ్ అనేది ఉంది. దాంతోపాటు మిగతా చిన్న చిన్న లోపాలు కూడా చూసుకుని ప్రభుత్వం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు నేను జరిగినాయని నేను అంటే అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సచివాలయం ఉద్యోగాల్లో దాంట్లో దగ్గర మనం చూసుకుంటే ఎక్కువ 50% మహిళలకే ఇచ్చాడు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఓన్లీ 10% వరకే మనం చూసుకుంటే ఓసీ కానీ అప్పర్ క్యాస్ట్ విద్యార్థులు ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు 5 లక్షలు 10 లక్షలకి వీళ్ళు అమ్మేసుకున్నారు అని. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత పెట్టి అంత ఖర్చు చేసి అంత స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. కావాలనుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి సిట్ విచారణ కానీ సిబిఐ విచారణ చేసి దాని మీద ప్రభుత్వం మీద విచారణ జరపాలని కోరుకుంటున్నాం మేము కూడా. గ్రామ వాలంటీర్ల మీద మీ అభిప్రాయం? గాంధీ గారు చెప్పిన ఏంటంటే, నిన్న అక్టోబర్ 2న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి విజయవాడలో చెప్పారు. ఏదైనా గాంధీ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ ఉద్యమం కానీ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా ఏమున్నా కూడా ఫస్ట్ గ్రామాల నుంచే స్టార్ట్ చేయాలి, గ్రామం పచ్చగా ఉంటే దేశం మొత్తం పచ్చగా అందరంగా ఉంటుంది అని చెప్పారు. సో గ్రామ సచివాలయం నిన్న పోయిన నెల నుంచే స్టార్ట్ అయింది. చూద్దాం, 1-3 మంత్స్లో మనకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం, అప్పుడే విమర్శించడం కరెక్ట్ కాదు. ఏదైనా చూసి విమర్శించడం మంచిదని నేను అనుకుంటున్నాను. మొన్న విజయసాయిరెడ్డి గారు ఏ ఉద్యోగాలైనా మా ప్రభుత్వం వాళ్ళకే మా పార్టీ వాళ్ళకే అని చెప్పేసి చెప్పారు కదా, దాని మీద మీరు? అదే మీరు అన్నా కదా, విజయసాయిరెడ్డి గారు అన్నారు. దాంతోపాటు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి. ఉద్యోగస్తుల్లో అక్కడ చాలామంది కార్యకర్తలు అయితే లేరు, ఉన్నారేమో కార్యకర్తలు కానీ దాంట్లో అయితే ఎక్కువ ఎస్సీ ఎస్టీ మహిళలు దాంతోపాటు బీసీ విద్యార్థులు ఉన్నారు. దాంతోపాటు కార్యకర్తలకు ఇవ్వడం అనేది సరికాదు. అది కావాలంటే మేము చెప్పా కదా, విచారణ చేయించుకోమని సిట్ ద్వారా కానీ సిబిఐ ద్వారా కానీ ఏదైనా కావాలంటే హైకోర్టుకు వెళ్ళి అయినా పిటిషన్ వేసి విచారణ చేపిస్తే బయటకు వస్తుంది ఏ విషయమైనా. పోలవరం రివర్స్ టెండరింగ్ జరిగింది కదా, దాని మేము అభిప్రాయం? పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా దగ్గర 740 కోట్లు వరకు ప్రభుత్వం అంచనా ప్రకారం 740 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంటున్నారు. కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, జస్ట్ నార్మల్గా టెండరింగ్ వేశారు. ఆ టెండరింగ్ ద్వారా 740 కోట్లు మిగిలితే దేశ చరిత్రలో ఇది పెద్ద ఆశ్చర్య ప్రభుత్వం కూడా చేసినట్టు ఉంటుంది. మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.